ఓకే వెల్కమ్ టు కెరీ టైమ్స్. ప్రస్తుత ప్రపంచం ఎలా ఉంది అంటే ప్రతి కళని కూడా ఒక కెరీర్గా మలుచుకునేంత గొప్ప అవకాశాలు ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. మీరు ఏ కళలో అయినా, లలిత కళల్లో ఏ కళలో అయినా కానీ మీకు కాస్త కూస్తో టాలెంట్ ఉంటే, దానికి కాస్త నైపుణ్యాలని అమరిస్తే, దానికి కాస్త సాధన జోడిస్తే ఖచ్చితంగా అది ఒక కెరీర్ అవుతుంది. మిమిక్రీ కూడా అలాంటిదే. ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం లాంటి పదాలతోటి లేదా ఇంప్రెషనిజం లాంటి పదాలతోటి పిలువబడుతున్న ఈ కళ ఒక అద్భుత రసాన్ని, అంతర్లీనంగా ఒక హాస్య రసాన్ని కలిగి ఉంటుంది. అన్నిటికన్నా మించి ఒక సామాజిక బాధ్యతను, ప్రపంచాన్ని చైతన్యపరిచే ఒకనొక అద్భుతమైన సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉన్న కళ మిమిక్రీ. మరి అలాంటి మిమిక్రీలో ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏమైనా యూనివర్సిటీలు కానీ ఒక దానికి సంబంధించిన కోర్సెస్ ఏమైనా ఇస్తున్నాయా, అందులో సాధన చేయాలంటే ఎట్లాగా, కేవలము దాన్ని ఒక ఇన్బిల్ట్ అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడే మనకి జన్మత ఉండాలా, లేకపోతే వయసు పెరిగే కొద్దీ దాన్ని సాధన చేయవచ్చా అలాంటి అంశాలు తెలుసుకునేందుకు ఇవాళ ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇవాళ మిమిక్రీకి సంబంధించి ఆ కళన ఇంటి పేరుగా కలిగి ఉన్న మిమిక్రీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ షో అండి. దాదాపు 38 సంవత్సరాలుగా మీరు మిమిక్రీ, వెంట్రిలాక్విజం అనే కళలో ఉన్నారు. ఇవాళ మీ గురించి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. అంతకన్నా మించి నాకు తెలిసినంత వరకు తొలి తరం, కాస్త అటు ఇటుగా మళ్ళీ తరం, ఈ రెండు తరాలకు సంబంధించిన ప్రతినిధిగా కూడా మిమ్మల్ని చెప్పవచ్చు. అంతకన్నా మించి మేము దాదాపు 32 గంటల పాటు నిర్విరామంగా మిమిక్రీ చేసి మీరు ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మిమిక్రీ అనేది నేర్చుకుంటే వచ్చేదా, జన్మత స్వరంలో ఉంటుందంటారా? నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఓ గ్రేట్. అది పుట్టుకతో వచ్చే వరం అని అంటే అలా ఎందుకు చెప్తారంటే, కొంతమంది వాళ్ళలో స్వార్థం ఉండి ఉంటుంది. ఓ గ్రేట్. ఏ కళైనా దాదాపుగా ఒక్క పాడడం తప్ప సింగింగ్కి రెజొనెన్స్ కావాలి. ఓకే. ఆ రెజొనెన్స్ లేకపోతే శృతిలో పాడలేరు. ఓకే. కానీ మిమిక్రీ అలా కాదు, ఖచ్చితంగా అందరూ చేయొచ్చు. దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి పునాది, దీని వెనక శాస్త్రీయమైన కోణాలు, సూత్రాలు, సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. గ్రేట్ గ్రేట్. మనం ఖచ్చితంగా దీని గురించి చర్చించుకుందాం. అవును. మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మంచి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి గ్రేట్ వండర్ఫుల్ ఇచ్చే అవకాశం నాకు ఈ రకంగా దొరికిన సంతోషం. థ్యాంక్ యూ అండి. అదే చెప్పండి, ఎలా అండి అంటే మామూలుగా నేను త్వరగా అవునని చెప్తాను. బహుశా నేను ఉన్నాను, నాకేమీ మిమిక్రీ చేయడం చేత కాదు, రావాలంటే జన్మతగా నా స్వరంలో ఉండాలేమో అనుకున్నాను. మీరు నిజంగా మీ స్థాయిలో ఉండి చాలామంది నిజంగా ఇది జన్మత అని అంటారు, కానీ ఆ వాయిస్లో ఏ ఏ మార్పులు చేయడం ద్వారా, లేదా దాన్ని ఏ సాధన ఎలా చేయాలంటారు దాన్ని? ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ కెరీర్లోకి రావాలనుకుంటే మన కంఠస్వరాలు ఎన్ని రకాలు, ఓకే, వాటి గురించి తెలుసుకుంటే చాలు. ప్రధానంగా 4 రకాలు. ఓకే. మగవాళ్ళ కంఠస్వరం 2 రకాలుగా, ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. ఒకటి బ్యారిటోన్ అంటారు, రెండవది బేస్. ఓకే. అంటే చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, బ్యారిటోన్ అంటే అదేంటో తెలీదు, బేస్ అనగానే గంభీరంగా ఉండేది అనుకుంటారు. ఏమంటివి ఏమంటివి రామారావు గారు, విన్నాను మాధా విన్నాను ఎస్వి రంగారావు గారు ఇలా చెబితే అది బేస్ అనుకుంటారు. కానీ బేస్ కాదు, బేస్ అంటే మౌలికమైంది, నాలా ఉన్నది. బ్యారిటోన్ అంటే గంభీరంగా ఉండేది. ఓకే. అలాగే స్త్రీల కంఠస్వరాల్లో కూడా 2 రకాల కేటగిరీలు ఉన్నాయి. ఒకటి సొప్రాను, 2 కంట్రాల్టో. ఓకే. ఈ రెండు కూడా మ్యూజికల్ నోట్స్ పేర్లే. ఓకే. వాటికి అంటే సొప్రాను అంటే ఎలా ఉంటుంది అంటే, సుశీల గారి కంఠస్వరం, ఆవిడ పాడుతుంటే ఒక వీణ తీగ మీటినట్టుగా ఉంటుంది కదా, అలాంటి కంఠస్వరం కలిగిన కేటగిరీకి చెందిన వాయిస్ని సొప్రానో కేటగిరీ అంటారు. కంట్రాల్టో అంటే ఇంకా జానకి గారు, ఆశా భోంస్లే గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ, భానుమతి గారు, జిక్కీ గారు, ఇలాంటివన్నీ కంట్రాల్టో కేటగిరీకి వస్తాయి. ప్రాథమికంగా వీటి గురించి సమాచారం ఉంటే చాలు. ఆ తర్వాత మనం మన వాయిస్ ఏ కేటగిరీకి చెందిందో తెలిస్తే దానికి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వాయిసెస్ ఎన్నో ఇమిటేట్ చేయడం చాలా ఈజీ. ఓకే ఓకే ఓకే. అసలు ఎలా ఇమిటేట్ చేస్తారు అంటే, మొట్టమొదట నా వోకల్ కార్డ్స్ స్వర్ణాళాలు ఇలా ముందు వి షేప్లో ఇలా జాయిన్ అయి ఉంటాయి, 2 మజిల్స్. వాటి మందాన్ని బట్టి, పొడవును బట్టి మన వాయిస్, కంఠస్వరం నిర్ణయం అవుతుంది అనేది ఒక సైంటిఫిక్గా ఒక అభిప్రాయం. ఆ 2 వైబ్రేట్ అవుతాయి, ఆ వైబ్రేషన్కు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ మీద కూడా ఆధారపడి వాయిస్ ఉంటుంది అనేది ఒక సిద్ధాంతం. ఎవరినైనా ఇమిటేట్ చేయాలన్నప్పుడు
ప్రధానంగా మొట్టమొదటి ప్రాథమికంగా చేయాల్సింది ఆ వ్యక్తి ఓకల్ కార్డ్స్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీకి మన ఓకల్ కార్డ్స్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ఈక్వల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు దానికి మూల బీజమైన ధ్వని వస్తుంది. ఉదాహరణకి ఇది చెప్పానుకోండి, దాని నుంచి వచ్చే ధ్వనులను చెప్పడం. అక్కడ మళ్ళీ ఏం చేయాల్సి వస్తుందంటే, ఒక మనిషి ఏ శృతిలో మాట్లాడుతున్నాడు, ఏమండీ బాగున్నారా అని మాట్లాడచ్చు, ఏమండి బాగున్నారా అని మాట్లాడచ్చు, వాల్యూమ్ కూడా ఏ స్వర ప్రబలతో మాట్లాడుతున్నాడు, రెండవది ఎంత గతివేగం ఏ పేస్తో మాట్లాడుతున్నాడు, మూడు ఎక్కడ పాజెస్ ఇస్తున్నాడు ఎక్కడ విరామం, తర్వాతది ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నాడు ఊనికంటారు, ఎక్కడ స్ట్రెస్ చేస్తాడు అక్షరం మీదనా పదం మీదనా, తర్వాత అతను ఏ డైలెక్ట్ మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత అతని ఆడిబిలిటీ అండర్స్టాండబిలిటీ క్లారిటీ శ్రవ్యత, తర్వాత దాన్ని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉందా లేదా, ఇవన్నీ కూడా తెలిస్తే ఒక వ్యక్తిని ఇమిటేట్ చేయడం సాధ్యం. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. వ్యక్తులు ఇమిటేట్ చేసాం అక్కడ కళాకారుడికి కావాల్సింది ఏంటంటే, ముందు తను దేనికి సూట్ అవుతాడు, ఏ కంఠాలు తను అనుకరిస్తే వీలవుతుందో తెలుసుకోగలిగితే ఎగ్జాక్ట్లీ అద్భుతంగా చేయగలుగుతాడు. మీరు యాక్చువల్గా భారతదేశంలో మొట్టమొదటి సౌండ్ ఇల్యూజిషన్ చెప్పొచ్చండి. ఈ సౌండ్ ఇల్యూజన్ ఆ పదం ఏంటండి యాక్చువల్గా? అది అది మిమిక్రీతో సమానమైనదనండి. నిజానికి మిమిక్రీ ఉన్ను నేను సౌండ్ ఇల్యూజన్ అని చెప్పేది రెండింటికి సంబంధం లేదు. ఓకే. మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను మొదలు పెట్టడం వల్ల ఓకే మిమిక్రీకి ఇది రెండు కలిసిపోయి మిమిక్రీ వెంట్రిలోక్విజం అంటున్నారు. నేను వెంట్రిలోక్విజం అనను. ఓకే. ఎందుకనంటే వెంట్రిలోక్విజం అనే పదం రెండు లాటిన్ పదాల కలయిక పేరు. ఓకే. వెంటర్ అంటే స్టమక్, లాకర్ LOQUOR, లాకర్ అంటే టు స్పీక్ అని అర్థం. ఓకే. అంటే పొట్టలోంచి మాట్లాడడం అని అర్థం తప్ప నిజానికి ఎవరు పొట్టలోంచి మాట్లాడరు, ఏదైనా ఇక్కడి నుంచి ఉత్పత్తి అవ్వాల్సిందే. ఇటు వచ్చి కొంచెం మనం తీసుకుంటాం అంతే. ఏమి తీసుకో, మన సంగీత విద్వాంసులకు కూడా ఒక నమ్మకం ఉంది ఏంటంటే నాభిలోంచి వస్తుంది అని చెప్పి రాదు. ఏ ఏ అక్షర ధ్వని అయినా ఏ ధ్వని అయినా సరే కంఠంలో ఇక్కడే ఒరిజినేట్ అవుతుంది. లంగ్స్ నుంచి ఎయిర్ పంప్ నుంచి తీసుకుంటాం, గాలిని పంప్ చేస్తాం, తర్వాత మనకి ఆర్టిక్యులేటర్స్ పళ్ళు పెదవులు నాలుక ఈ మూడు ఆర్టిక్యులేటర్ సహాయంతోనే మనం ఈ అక్షర ధ్వనిని కానీ ఏ ధ్వనిని కానీ ఉత్పత్తి చేస్తాం. ఏ భాష మాట్లాడాలన్నా నాజల్ క్యావిటీ ఒకటి, ఓరల్ క్యావిటీ ఈ రెండు ఉన్నాయి. వినడం ద్వారా మాత్రమే తిరిగి మనం రీప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో నాభిలోంచి రాదు. వెంట్రిలోక్విజం అంటే పొట్టలోంచి మాట్లాడడం అని అర్థం ఉన్నప్పుడు అది ఎలా నిజమైంది అవుతుంది? పొట్టలోంచి ఎవరు మాట్లాడలేదు, పొట్టలో నుంచి మాటలు వస్తున్నట్టుగా భ్రమింపజేయచ్చు తప్ప పొట్టలోంచి మాటలు రావు. అందుకని అక్కడ జరిగేది ఏంటంటే భ్రమ కలిగించడం, ఎక్కడో ధ్వని ఎక్కడి నుంచి వస్తున్నట్టు. ఉదాహరణకి మన ప్రేక్షకులకు చూపిస్తాను ఈ ధ్వని నా నోట్లో, హలో ఇది ఉంది కదా. మన ప్రేక్షకుల క్లారిటీ కావాలంటే ఇంకొక డిఫరెంట్ వాయిస్ నువ్వు ఇచ్చేస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. హలో ఏయా, ఓకే ఓకే ఓకే, వాట్ ఇస్ దట్, యు ఆర్ మై ఫిస్ట్, వాట్ ఇస్ దట్, యు ఆర్ ఇన్ మై ఫిస్ట్, ఓకే, వాట్ షల్ ఐ డు, ఓకే ఏయా, రైట్, ఎస్, ఓకే ఇక్కడ ఉండు, ఓకే బి దేర్, యా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ధ్వని, యా నువ్వు అక్కడే ఉండు ఒక్క నిమిషం, యా ఓకే, ఎస్ రైట్ ఇక్కడే ఉండు, యా రైట్. ఇంకొక వాయిస్ తీసుకుంటాను, హలో హలో ఎస్ ఓకే, ఏంటి నువ్వు ఇక్కడ భుజం మీద ఉండు, ఓకే రైట్, ఎస్ రైట్, యా రైట్. ఇంకొక వాయిస్ తీసుకుంటాను, హలో హలో బయటికి రా, ఎస్ ఇక్కడ ఉండు, ఎస్ రైట్. ఇంకొక వాయిస్ తీసుకుంటాను, హలో ఎస్ బయటికి రా, రంగటగా ఎస్ ఓకే, ఏ ఫోర్ వాయిస్ ఉన్నాయి. అంటే ఇక్కడ 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 ఉన్నట్టు భ్రమ కలిగించడం. ఓకే. ప్రధానంగా అంటే మనకి మనం ధ్వని ఎక్కడి నుంచి అయితే వస్తుందని చెబుతున్నామో ఆ ప్రదేశానికి ఉన్న దూరం మీద అక్కడి నుంచి ధ్వని వస్తే ఎలా వినపడుతుంది అనే అంశం మీద అవగాహన ఉంటే చాలు. ఓకే ఓకే. ఇది భ్రమ కలిగిస్తున్నాం కాబట్టి ఏ భ్రమ, ఆప్టికల్ ఇల్యూజన్ కాదు, విజువల్ ఇల్యూజన్. విజువల్ ఇల్యూజన్ కాదు కాబట్టి ఇది, ఆప్టికల్ ఇల్యూజన్ కాదు కాబట్టి సౌండ్కి సంబంధించిన ఇల్యూజన్ కాబట్టి సౌండ్ ఇల్యూజన్ పేరు పెట్టాను. గ్రేట్ గ్రేట్. అందుకని ఐ ఆల్వేస్ లవ్ టు బి కాల్డ్ యాజ్ సౌండ్ ఇల్యూజనిస్ట్, నాట్ వెంట్రిలోక్విస్ట్. ఎగ్జాక్ట్లీ. ఏమవుతుందంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా మనకి ఇండియాలో తెలుసు, బయట దేశాల్లో ఇంప్రెషనిస్ట్ అంటారు. అమెరికాలో చోట, యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ మిమిక్రీ అనే పదం తెలియదు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఓ ఐ సీ వాట్ ఇస్ దాట్ అంటే, ఇంప్రెషనిస్ట్ అని పెట్టి మీరు బ్రాకెట్లో ఎంటర్టైన్మెంట్ అని పెడతారు. ఇంప్రెషనిజం మళ్ళీ రెండు రకాలు ఉంది,
ఒక ఇలా ముద్ర వేసి దాని మీద ఇచ్చింగ్ పెయింటింగ్ ఎచ్చింగ్ చేసేది ఉంటుంది, దానికి సంబంధించిన ఇది కూడా ఉంది. అందుకని ఎంటర్టైన్మెంట్ అని పెడితే మనం ఇక్కడ ఇండియాలో పిలుచుకునే మిమిక్రీ ఆర్టిస్ట్. ఇవి నేర్చుకోగలిగితే ఓకే ఖచ్చితంగా ఒక ఒక ఆర్టిస్ట్ తన కళలో రాణించగలరు. అంటే ఎవరికైనా ఎలాంటి వాయిస్ ఉన్నవాళ్ళైనా నేర్చుకునేందుకు అవకాశం ఉంటారా, లేదా కొంచెం ఇలాంటి వాయిస్ అయితే తొందరగాను అలా ఉండటం? అలా ఏం లేదు. అయితే ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు నాలాంటి వాయిస్ దాని బేస్ కేటగిరీకి చెందిన వాయిస్, నేను ఇమిటేట్ చేసే కంఠాలు నాకు దగ్గరగా ఉన్నవి అయితే చాలా ఈజీగా ఉంటుంది. నేను డిక్షన్ మారుస్తాను, ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ జస్టిస్ పోస్టర్స్ తీసుకుని చెప్పాలి. ఉదాహరణకి అక్కినే నాగేశ్వరరావు గారు, స్వర్గీయ అక్కినే నాగేశ్వరరావు గారు ముందు లుక్తోనే తెలిసిపో డిజర్ట్కి హెచ్ఎంటీవీ ఇవాళ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అంటే ఎవరెవరు ఏది నేర్చుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ఎదులో రాణించగలుగుతారు, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. రాఘవేంద్ర గారు నిజంగా నాకు అనిపించేది ఏంటంటే సినిమా మాత్రమే కాదు ఇలా ఎన్నో కళా ప్రక్రియలు అవన్నీ కూడా మంచివే, అందులో ఎదులో రాణించినా సరే పేరు వస్తుంది. ఇది ఇప్పుడు ఇలా చెప్పాం కదా, దీన్ని నేను ఓవర్గా చెప్పచ్చు. నాకు రాకపోతే అంటే నా వాయిస్కి దూరంగా ఉంటే ఏమవుతుంది, మీలాంటి వాయిస్ అనుకోండి అప్పుడు ఎలా చెప్తారంటే రాఘవేంద్ర గారు మిమ్మల్ని చూస్తుంటే నాకే అలా వస్తుంది. ఓకే, అందుకని మనం ఎంచుకునే వాయిసెస్ మనకు దగ్గరగా ఉండాలి. అయితే మొత్తం మీద ఎవరైనా మిమిక్రీ సాధన చేసి నేర్చుకోవచ్చు, ఏదో అభ్యాసం కుసు విద్య అంటారు. అవును, నేర్చుకోవచ్చు. ఎటు వచ్చి అంటే ఎవరు ఏ వాయిస్కి తగినట్టుగా ఉందని తెలుసుకోవడమే అక్కడ సక్సెస్ రేట్కి సంబంధించిన పాయింట్. సక్సెస్ అంటే ముఖ్యంగా మీలాంటి వాయిస్ ఉన్నవాడు చాలా వాయిసెస్ ఇమిటేట్ చేయడం సాధ్యం. ఓ, ఇప్పుడు నేను స్టైట్ స్టార్ట్ చేసిన దానికి వెరీ హ్యాపీ. ఎందుకంటే రాఘవేంద్ర గారు మీరు రావుగోపాలరావు వాయిస్ చాలా సులభంగా చెప్పొచ్చు. ఓకే, ఎస్వి రంగారావు చెప్పొచ్చు, కాంతారావు చెప్పొచ్చు, ఓకే, సోమయాజుల గారి వాయిస్ చెప్పొచ్చు, ఓకే, ఆ తర్వాత నూతన్ ప్రసాద్ వాయిస్ చెప్పొచ్చు. ఇలా ఎన్నో రకాల వాయిసెస్ మీరు చెప్పడం చాలా సులువుగా ఉంటుంది. ఓకే, చాలా సులభం. ఓకే, అంటే మీరు ఈ పాజెస్ పేస్ ఎక్కడ ఎంత వేగంతో మాట్లాడుతున్నారు వీటి గురించి తెలుసుకోగలిగితే అవును ఖచ్చితంగా మీరు ఒక ఆర్టిస్ట్గా మిమిక్రేటర్స్గా మీరు మారబడచ్చు, వెళ్ళచ్చు. సో ఎవరైనా కానీ నేర్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయండి? మీరు నాకు తెలిసి మెహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెంట్రిలోక్విజం, అది ఓన్లీ వెంట్రిలోక్విజంకి సంబంధించింది. ఓకే, క్లింటన్ డెట్ వీలర్ అని అతను స్టార్ట్ చేసి పాపం చనిపోయాడు ఈ మధ్యకాలంలో. అతను పాపం ఆడియో లెసన్స్, ఆడియో ఇన్స్ట్రక్షనల్ వీడియో, ఇన్స్ట్రక్షనల్ ఆడియోస్ అండ్ వీడియోస్ అంటారు, అవి బుక్స్ ఉంటాయి, అవన్నీ పెట్టారు. తర్వాత నేర్చుకోవచ్చు, కాకపోతే అది వెంట్రిలోక్విజంకి సంబంధించింది మాత్రమే. ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సరం డిప్లొమా కోర్స్ ఉంది. నేరళ వేణుమాధవ్ గారు కష్టపడి ఈ కోర్స్ స్టార్ట్ చేయించారు. మిమిక్రీకి, మొదట్లో మిమిక్రీకి, ఆ తర్వాత మిమిక్రీ వెంట్రిలోక్విజం రెండు కలిపి స్టార్ట్ చేశారు. అందులో బోధనా విధానం కూడా దాంట్లో ఉంది, అంటే సిలబస్లో ఎలా ఉంటుంది అంటే ఒక సౌండ్ ఎలా చెప్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఒక సౌండ్ నేర్పించాలి, సాధ్యమా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. బాగా నేర్చుకుంటే దీన్ని కెరీర్గా తీసుకోవచ్చు, అద్భుతమైనటువంటి అవగాహన శక్తి పెంచుకోగలిగితే చదువుకోవాలి, పుస్తకాలు చదవాలి, జీవిత చరిత్రలు చదవాలి, ప్రపంచ సంస్కృతి గురించి తెలిసి ఉండాలి, అప్పుడు మంచి ఆర్టిస్ట్ తయారవుతారు. ఉదాహరణకి ఒక నేర్పించడం, ట్రైన్ సౌండ్ ఉంది ఎలా చెప్తాం అంటే ఉత్తునే అంటే రాదు, దీని వెనుక అక్షరధ్వనులు ఉంటాయి. ఓకే, అక్షరధ్వనులు కూడా మళ్ళీ మళ్ళీ ఫోనెటిక్స్ లింగ్విస్టిక్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. వాయిస్డ్ అండ్ వాయిస్లెస్ సిలబుల్స్ అని ఉన్నాయి. వాయిస్డ్ అంటే ఇప్పుడు మాట్లాడే ట చ ప ఇవన్నీ వాయిస్డ్, వాయిస్లెస్ అంటే ఈ వాయిస్లెస్, దీనికి వాయిస్ వోకల్ కార్డ్స్ నుంచి వాయిస్ రాదు, స్వరపేటిక నుంచి వాయిస్ రాదు. ఇందులో నేను వాయిస్లెస్ సిలబుల్స్ ఉపయోగించి నేను సౌండ్ చెప్తాను, చ ఫ. ఇప్పుడు ఇంకోటి తెలుగులో ఫా లేదు, ఫలితం అంటారు కదా, మన న్యూస్ రీడర్స్ కూడా చాలా మంది చెప్తారు. మనకి పర్షియన్ అరబిక్ నుంచి తెలుగులో తెచ్చుకున్నాం, అరబిక్ ఉంది, ఉర్దూలో ఉంది, తర్వాత ఇంగ్లీష్లో ఉంది, ఫ్రెంచ్లో ఉంది, తప్ప తెలుగులో లేదు. ఫా లేదు, ఫానే, ఫలితమే తప్ప ఫలితం లేదు. అలాగే యా ఫై అంటారు కొంతమంది, యాభై అంటారు, ఏ బది, ఐదు పదులే తప్ప యాభై కాదు, యాభై. సరే, చ ఫ రెండూ కలిపి ఆ రెండింటిని ఒకేసారి ఒకదానికి ఒకటి మనం మనకి తెలుగులో ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఉన్నాయి కదా, అలా చెబుతూ ఎయిర్ బ్లో చేస్తాం. ఇది సార్ ఇదే విషయం సార్, మనం ట్రైన్ సంబంధించింది అంటే అక్షరధ్వనులు ఉపయోగించి చెప్పచ్చు. ఇప్పుడు మామూలుగా
చూపుడు వేళ్ళతో సహా మిగతా 5 వేళ్ళు మిగతా 4 వేళ్ళు కూడా 3 వేళ్ళు కూడా చూపుడు వేళ్ళతో మిగతా 3 వేళ్ళు దానికి సమాంతరంగా పెట్టాం. బొటన వేలు కిందికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న లేయర్ ఒకటి ఫామ్ అయింది. ఈ లేయర్ మీద పెదవుల నుంచి అతి తక్కువ గ్యాప్తో గాలుదని గాలుదటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న చ ఫ వాయిస్లెస్ సిలబల్స్ ఈ రెండు కలిపి ఊదితే మీకు ట్రైన్ ఎఫెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా ఆ రెండు అక్షర ధ్వని లేకుండా చెబితే అలా ఉంటుంది. ఓకే, ద చ ఫ అక్షర ధ్వనులు కలిపి చెబితే ఉందా? దీంట్లో రెండు ఎక్కువ శృతులు రెండు తక్కువ శృతులు చెప్తాం. ఓకే, ఇలా చెప్తూ ఓకే చివరి దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్షర ధ్వనులు మారుతాయి. చ క ఓకే వాయిస్లెస్ దూరంగా వెళ్ళినప్పుడు వాల్యూమ్ తగ్గిస్తూ చెప్పాలి. ఓకే, ఇలాగా నేర్పించడం సాధ్యం. హెలికాప్టర్ చెప్పాలనుకోండి, హెలికాప్టర్ ధ్వని త క ద గ డ గ వీటితో చెప్పచ్చు. పెదవులకి 4 రకాల పొజిషన్స్ ఉంటాయి. ఒకటి రౌండెడ్ క్లోజ్, రౌండెడ్ ఓపెన్ ఆ, న్యూట్రల్ ఏ, స్ప్రెడ్ ఈ. ఈ 4 రకాల పొజిషన్స్లోనే మనం మారుస్తూ షేప్స్ మారుస్తూ మనం మాట్లాడతాం, ఏ ధ్వని అయినా సరే అక్షర ధ్వని అయినా. హెలికాప్టర్ ధ్వని చెప్పేటప్పుడు ఇవి ఇవి దృష్టిలో ఉంచుకుని చెప్తాం, త క ద గ డ గ. ఇక్కడ పెదవుల షేప్లు మారుస్తూ చెప్తాం ఎలాగా, చాలా సులభంగా. త క అన్నప్పుడు వాయిస్లెస్, ద అన్నప్పుడు వితౌట్ వాయిస్, యూ కెనాట్ ప్రొడ్యూస్ ద సౌండ్ ద ఇట్ సెల్ఫ్. ఇలా నేర్పించచ్చు, చాలా సంతోషం. ఇది నేర్పించడం సాధ్యం అవుతుంది, అంటే రాదు అనే వాళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళ కోసం చెప్పడం కోసం. ఇక మీరు ఇంతకుముందు అన్నారు వెంట్రిలోక్విజం, భ్రమ కలిగించడం ప్రధానం. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ యా ఉంది కదా, యా ఓకే అక్కడే ఉండు, నేను పని చేస్తాను, పప్పెట్ తీసుకుంటా, నువ్వు అక్కడే ఉండు, ఇంకో వాయిస్ దానికి సూట్ అవుతుంది, నువ్వు సూట్కోవు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఈ వాయిస్ నేను దీనికి ఇస్తాను, ఈ వాయిస్ ఓ రైట్ తీసుకురా, ఓ అలసిపోయాను. అలసిపోయావా? యా ఎందుకని? పొద్దున్నే లేచా. రోజు పొద్దున్న లేస్తావా? పొద్దున్నే లేస్తా. రోజు పొద్దున్న లేస్తావా? నాకు తెలుసు నీ ఏజ్ ఎంత, 94. 94 94 ఇయర్స్. ఓ మై గుడ్నెస్, కష్టమే నీతో. రోజు అలసిపోతావా? రోజు అలసిపోట. ఎందుకు? రోజుకు 26 గంటలు పనిచేస్తా. రోజుకి 26 గంటలు పనిచేస్తావా? రోజుకి 24 గంటలు ఉంటే 26 గంటలు ఎలా పనిచేస్తావు? 2 గంటలు ముందు లేస్తా. 2 గంటలు ముందు లేస్తావా? ఇప్పుడు ఈ క్యారెక్టర్కి తగ్గ వాయిస్ని ఎంచుకోవడంలో ఉంటుంది. మా అన్నిటికీ కూడా ఇలా బాగున్నావా అంటే దాన్ని బట్టి దానికి ఇప్పుడు ఈ బొమ్మని ఇలా కదిలించడం, ఇలా చూడడం, ఇవన్నీ కూడా దీన్ని మ్యానిపులేషన్ అంటాం, డమీ మ్యానిపులేషన్ అంటాం. దాని మీద అవగాహన పెంచుకోరు అంటే ఉత్తిని హలో ఏమంటే ఇలా అంటారు చాలామంది, హలో అంటారు. అలా అన్నిసార్లు అన్నదిగా మనం హలో అనం కదా, ఒకసారి మామూలుగా హలో అంటాం, హలో అంటే అంతకుమించి ఉండకూడదు అనమాట. తర్వాత దానికి టీకేరేంటి, నువ్వు ఏం చేస్తాం, ఇలా చేసరికి అసలు బొమ్మ కదులుతుందో అలా తెలీదు. అందువల్ల వెంట్రిలోక్విజం అనే ఆర్ట్ ఫామ్ దానికి రావాల్సినంత ఆదరణ రాకుండా పోయింది. పాపం చాలామంది కళాకారులు దీన్ని చేస్తారు, కానీ ఎందుకు వాళ్ళకి ఆ గౌరవంతో కూడిన గుర్తింపు ఆదరణ రాదంటే దాన్ని అర్థం చేసుకోరు. ఆ ఫిలాసఫీ బిహైండ్ ద ఆర్ట్ అది చేసుకుని డెఫినెట్గా బాగా నడుచుకెళ్తారు. అనవసరంగా మూమెంట్ ఇవ్వకుండా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మనకి స్టేజ్ బిజినెస్ ఒకటి ఉంటుంది ఆర్టిస్ట్లకి, డ్రామాటిస్ట్లకి, అలాగే మనకి వెంట్రిలోక్విస్ట్కి కూడా ఒక బిజినెస్ ఉంటుంది. అంటే తను ఏం చేయాలి, బొమ్మ ఏం చేస్తుంటారు, రెండు క్యారెక్టర్లు ఉన్నాయి ఇక్కడ, ఆ రెండు క్యారెక్టర్లు
ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాయి కదా. ఇలాంటివన్నీ వీటి మీద అవగాహన ఖచ్చితంగా పెంచుకోవాలి. తర్వాత నోరు కదలాలా వద్దని ఒక డౌట్, కదలకుండా ఉండటం కరెక్ట్. అలా చెప్పి నోరు మూసుకుని మాట్లాడమే వెంట్రిలోక్విజం కాదు. చాలామంది కూడా నోరు మూసుకుని మాట్లాడుకోవడం వెంట్రిలోక్విజం ఉంటారు కాదు. హలో, నా పేరు శ్రీనివాస్. నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను, రైల్వేలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడాను కదా, నోరు మూసుకుని మాట్లాడడం కాదు, నోరు కదలకుండా ఉండటం, ధ్వని ఎక్కడి నుంచి వస్తున్న భ్రమ కలిగించడం ముఖ్యం వెంట్రిలోక్విజంలో. అది చేయగలిగితే ఆర్టిస్ట్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది. సో ఎస్, యు ఆర్ రైట్. నాకు తెలుసు. ఇది ఈ ప్రస్తుతం ఎలా ఉందంటారు, జీవనోపాధి ఎలా ఉందంటారండి, ఎవరైనా ఔత్సాహికులు దీన్నే వృత్తిగా ఎంచుకోవాలనుకుంటే? దీన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకుంటే నేరేళ్ళ వేణుమాధవ్ గారు 1947 ఆయన ఈ కెరీర్ని మొదలుపెట్టినప్పుడు ఆయన ఎంతైతే కష్టపడ్డారో, దీన్ని ఎంత ఇష్టపడ్డారో అలా చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది, కార్యక్రమాలు వస్తాయి. ఇప్పుడు మరి యూనివర్సిటీలో అనుకున్నప్పుడు ఒక తెలుగు యూనివర్సిటీ మాత్రమే ఉందండి, మినహాయిస్తే ఎవరైనా మీలాంటి పెద్దలు ఎవరైనా వ్యక్తిగతంగా నేర్పుతున్న వాళ్ళు ఉన్నారండి, ఏదైనా కాలేజ్ లాంటి పెట్టి కానీ లేదా సంస్థలు, ట్రైనింగ్ సంస్థలు కానీ ఉన్నాయండి? అంటే నేర్పాలని అనేసరికి ప్రాబ్లం ఏంటంటే, నాకు వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా నాకు పొద్దున నేడితే సాయంత్రం దాకా కుదరదు. నేర్చుకోవడం ఈజీ కానీ నేర్పించేవాళ్ళు తక్కువగా ఉన్నారు. అంటే ట్రైనర్ నీడ్స్ ట్రైనింగ్. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ట్రైనర్ని తయారు చేద్దాం అనుకుంటే కూడా దానికి సిద్ధంగా లేరు. చాలామంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు కూడా మేము నేర్చుకోవడం ఏంటి ఇప్పుడు అనే ఒక ఒక చిన్న ఇగో ఒకటి వస్తుంది. అందువల్ల ట్రైనర్స్ లేకుండా పోయారు. అందువల్ల ఎక్కువ చోట్ల దీన్ని నేర్పించేందుకు వీలు లేకుండా పోతుంది. అంతకు మించి ఇంకో కారణం ఏం లేదు. ఖచ్చితంగా ఎవరైనా కానీ ఒకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేర్చుకోవాలనే తపనుండి ఖచ్చితంగా ఇది నేర్చుకోదగ్గదని మాత్రం తెలుసుకోవడమే నిజానికి తెలుసుకోవాల్సిన అసలు రహస్యం ఇందులో నిజానికి అండి. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ సరిపోతాయి ఇలాంటి షో. మళ్ళీ మళ్ళీ మీరు మా షోకి రావాలని మాత్రం నేను వ్యక్తిగతంగా HMTV తరఫున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. నిజంగా మిమిక్రీ అనేది ఇంతవరకు ఈ షో నే నాతో సహా చాలామంది బహుశా అనుకుని ఉంటారంటే అది దైవదత్త ప్రసాదం అని అనుకుని ఉండాలి. కాదని, అనుభవంతో దాన్ని అభ్యాసంతో సాధించవచ్చని, అందులో కూడా ఒక శాస్త్రీయ బద్ధమైన నైపుణ్యాలు ఉన్నాయని, అంతకన్నా మించి సాధనా మార్గాలు ఉన్నాయని, మనం ఒక అక్షరాన్ని ఒక విధంగా పలుకుతాం, టాపలికేట ఒకలా పలుకుతాం, తాపలికి ఒకలా పలుకుతాం, దంత్యాలు మూర్ధన్యాలు తాళవ్యాలని తెలుగులో మనం చెప్తూ ఉంటాం, ఇంగ్లీష్లో వాటిని సిలబల్స్గా ఎలా చెప్తాం, అలాగ ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క బేస్ మూలం ఉందని గ్రహించి ఆ మూలాన్ని అర్థం చేసుకుని దానికి కాస్త కామన్ సెన్స్ అప్లై చేసి దాంతోపాటు సాధించాలనే తపన దానికి జోడిస్తే మిమిక్రీ కళలో మీరు కూడా రాటు తెలచ్చు. దీంతో నలుగురికి ఆనందాన్ని పొందించవచ్చు, అంటే అది వినోద మార్గం అవుతుంది. నలుగురిలో ఆలోచన రేకెత్తించవచ్చు, అప్పుడు అది సామాజిక మార్గం అవుతుంది. మనము దాన్ని వృత్తిగా చేసుకుంటే అది జీవన మార్గం అవుతుంది. ఎలా చూసుకున్నా మిమిక్రీ, వెంట్రిలాక్విజము, ఇంప్రెషనిజము లేదు, అన్నిటికన్నా మించి ఒక సౌండ్ ఇల్యూజనిస్ట్గా మీరు జీవితంలో స్థిరపడేందుకు ఈ ప్రోగ్రాం నాంది పలికితే అంతకన్నా జన్మ సార్థక్యం మరొకలేదు. మరో షోలో మరీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.